प्रेम स्वरूप लारा పూర్వకాలం నందు భారతదేశం నందు రామాయణం యొక్క చరిత్రను ఎవరు కూడా వినటువంటి వారు ఉండరు. In fact, most of you must have necessarily heard Ramayana. కొన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ నేటి కూడాను రామాయణ చరిత్ర ఏమాత్రము తెరతెరిగిపోలేదు. Though thousands of years passed, yet Ramayana is read and gone through. ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి రామాయణంగా అభివృద్ధి అవుతుంటుంది. Ramayana is ever new, ever brilliant, ever fresh. శివధనస్సును విరిచేటువంటి యజ్ఞం ప్రారంభించాం. It was the commencement of breaking that మీరు రావాలి అని ఆహ్వానించాడు జనకుడు. It was just invitation sent by King Janaka. బయలుదేరాడు దే స్టార్టెడ్ విశ్వామిత్రుడు అండ్ వీడికి ఏమి సన్యాసులు తాడుపేడు ఏమీ లేదు ఏమి సర్దుకోనక్కర్లేదు. As they were unmarried, they don't need to carry heavy luggage with them. తీసుకున్నాడు ఒక బట్ట వేసుకున్నాడు. Well, they were just going. రామలక్ష్మణ మీరు కూడా వస్తున్నారా అన్నాడు. విశ్వామిత్ర said, రామలక్ష్మణ, are you ready to follow me? దేనికి మీ యజ్ఞ సంరక్షణ కోసం నా తండ్రి పంపించాడు. ఈ యజ్ఞం ఏమిటో నాకు తెలియదు. What for? My father wanted us to follow you to protect యజ్ఞ. జనక మహారాజ్ చేసేటువంటి యజ్ఞం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఐ డోంట్ నో వాట్ యజ్ఞ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ బై జనక. చాలా గొప్ప యజ్ఞము. ఇట్స్ ఎ వెరీ బిగ్ వన్. పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే నిమిత్తమై విశ్వామిత్రుడు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చాడు. విశ్వామిత్ర స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దట్ టు ఎంకరేజ్ ది చిల్డ్రన్ టు ఫాలో హిమ్. శివధనస్సు. ఇట్ వాస్ శివధనస్. ఎవరు ముట్టడానికి కూడా శక్తి లేదు. నో వన్ హస్ గాట్ ఎనీ పవర్. కదిలించడానికి ఎవరికి చేత కాదు. నోబడీ కెన్ మూవ్ ఇట్. అలాంటి దీనిని తన కుమార్తె అయిన సీత దాన్ని ఎత్తింది. And the daughter of King Janaka could lift it. ఆనాటి నుంచి జనక మహారాజు ఈ యొక్క శివధనస్సును ఎత్తినటువంటి వాడికి నేను నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని తాను సంకల్పించుకున్నాడు. And Janaka has taken a vow, the one who would break this శివధనస్ would be given in marriage to his daughter. కనుక ఈనాడు ఆ ధనస్సును ఎత్తే విషయమై ప్రారంభించారు యజ్ఞం. And therefore this యజ్ఞ is undertaken to fulfill the vow. ఈ మిథిలాపురి జనులంతా వచ్చారు. The meantime, all people of Mithila came. రాజులంతా వచ్చారు. Everybody, all kings attended. అందులో ఈ యజ్ఞం లోపల రావణుడు కూడా వచ్చాడు. రావణ ఆల్సో వాస్ వన్ అమంగ్ ది ఇన్వైటెడ్. వచ్చారు. ఆల్ అటెండెడ్. ఆకారభూషుడు ఈ రావణుడు. రావణ ఇస్ మైటీ వన్. పెద్ద గొప్ప శరీరం కలిగినటువంటి వాడు. హి హస్ గాట్ హెఫ్టీ వెల్ బిల్ట్ పర్సనాలిటీ. మొట్టమొదట తాళే ఎత్తడానికి వచ్చి వచ్చాడు. హి వాస్ ది ఫస్ట్ వన్ టు ప్రొసీడ్ టు బ్రేక్ దట్ శివ. అతను చేతులు కాదులు కలిస్తుంటుంటే చూచినటువంటి రాజులంతా కూడాను చాలా ఆశ్చర్యపడ్డారు. హి వాస్ ప్రొసీడింగ్ విత్ ఆల్ ద మెజెస్టీ ది హెఫ్టీ పర్సనాలిటీ ఎవరీవన్ వాస్ సర్ప్రైజ్డ్. ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతిగా అందించగలడు జనకుడు. The King Janaka, how is he going to offer his daughter so tenderly and dedicated to this person? They were not able to understand. The personality itself was the size of the mountain. సరే ఏమైనా కానీ అనుకుని ఎవరిలో వారు తందుకున్నారు. ఓకే, దే జస్ట్ పార్టిసిపేట్ దెంసెల్వ్స్ థింకింగ్ దట్ థింగ్స్ హ్యాపెన్ యాస్ పర్ డివైన్ విల్. ఎడమ చేయి పట్టాడు. And he caught hold of the left hand. కదలలేదు. And the Sivadana thing. రెండు చేతులు పట్టాడు. కదలలేదు. అండ్ రావణ యూజ్ బోత్ హిస్ హ్యాండ్. బలమంతా ఉపయోగ పెట్టాడు. అండ్ హి యూజ్డ్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్. కదలలేదు. దేవసేవదన్ డిడ్ నాట్. కట్టకడపడి క్రింద పడిపోయాడు. హి ఫెల్ డౌన్ అల్టిమేట్లీ. ఈ దృశ్యాన్ని చూచి చాలా అవమానంగా తాను భరించుకోలేకపోయాడు. హి వాస్ పుట్ టు షేమ్ అండ్ హ్యూమిలియేషన్. అహంకారానికి కలిగి ఎప్పుడు కూడాను సభల లోపల అవమానమే జరుగుతూ ఉంటాది. ఎ మ్యాన్ విత్ ఈగో will be humiliated. అహంకారం అత పతనము అన్నారు. అండ్ ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. ఇంత అహంకారంగా ఉన్నటువంటి మానవునికి జనుడే దీనికి పతనం గావిస్తారు. అండ్ మ్యాన్ విత్ ప్రైడ్ విల్ బి పుట్ టు ఇన్సల్ట్ బై సొసైటీ. వీరికి గౌరవ మర్యాదలు ఎక్కడ కూడా దక్కవు చిక్కవు. హి విల్ నాట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ reverence or respect from anybody. అహంకారమునకు అవమానమే దీనికైనటువంటి ఫలితం. అండ్ ఈగో విల్ సర్టన్లీ రూయిన్ యు. పడిపోయాడు పాపం. అండ్ రావణ ఫెల్ డౌన్. ఈ రావణుడు చూసినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఆల్ వర్ టేకెన్ సర్ప్రైజ్ టేకెన్ అబ్యాక్. ఎవరి చేత కాదు ఇంకా. అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ అని ఎవరి పాటికి వారి మనసులో చెప్పుకొని ఎవరు లేయడానికి భయపడిపోయారు. నో వన్ అటెంప్టెడ్ టు గెట్ అప్. చూచాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్ర వాచ్డ్ ద సీన్. రామ కనుసైగు చేశాడు. హి జస్ట్ గేవ్ హిమ్ సిగ్నల్ సైన్స్.
రాముడు లేచాడు. రామ గాట్ అప్. చాలా చిన్న పిల్లవాడు. హి వాస్ వెరీ యంగ్ అట్ ద టైం. 15వ సంవత్సరము. ఏజ్డ్ 15. ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే as the boy was proceeding ఆ నడక ఎందే ఎంతో ఆనందం కనిపించింది. ద వెరీ జెస్చర్ ది స్టైల్ ఆఫ్ వాక్ ఆ తేజస్సులందే ఎంతో తీక్షణమైన శక్తి కనిపించింది. ఆల్ ద స్ప్లెండర్ ద గెయిటీ సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది. ఆల్ పవర్స్ నెసెసర్లీ ఫాలోడ్ హిమ్ ద కెపాసిటీస్ వర్ విత్ హిమ్ శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు. హి వాస్ వాకింగ్ విత్ ఆల్ ది మెజెస్టీ వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు కానీ ఏం చేస్తాడో ఏమిటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు. ఆల్ కింగ్స్ వర్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ రామ అండ్ దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్ లేటర్. హి కేమ్ చిరునవ్వు నవ్వుకుంటూ స్మైలింగ్లీ అంగవస్త్రం సర్దుకొని అండ్ హి వాస్ జస్ట్ అడ్జస్టింగ్ ఎడమ చేతితో దాన్ని పట్టాడు. అండ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ సెవెన్ పట్టిన తక్షణం అది లేచింది. ద మూమెంట్ హి కుడ్ లిఫ్ట్ ఇట్ అప్ కానీ దాని దారాన్ని కట్టాలి. బట్ యెట్ ఇట్ హస్ గాట్ టు బి దాన్ని వంచాలి. ఇట్ హస్ టు బి బెండ్. ఎత్తడమే అంత పెద్ద కష్టం అయితే వంచడం మరింత కష్టము. టు లిఫ్ట్ శివధనుస్సు ఇస్ ఎ బిగ్ డీల్. దాన్ని వంచాడు ఎడమ చేత్తో. అండ్ హి మేడ్ ఇట్ బెండ్. కుడి చేత్తో ఆ నారని కట్టాడు. అండ్ హి టైడ్ అప్. ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనుస్సు. యాజ్ హి వాస్ బెండింగ్ శివధనుస్సు ఇట్ బ్రోక్ ఇమిడియట్లీ. ఆ శివధనుస్సు విరిగేటప్పటికి యాజ్ ఇట్ బ్రోక్ బ్రహ్మాండమైనటువంటి ఒక శబ్దం వినిపించింది. ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్ బిగ్ సౌండ్. అందరూ ఉలిక్కిపడ్డారు. ఆల్ వర్ సర్ప్రైజ్. ఏమిటి ఈ విచిత్రము? వాట్ ఇస్ దిస్? ఏమిటి ఈ రామశక్తి? వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ రామ? అని యోచించుకుంటూ కూర్చున్నారు. దే వర్ థింకింగ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ్.